అసలు వివేకానంద రెడ్డి గారి హత్యకి మొట్టమొదట పడినటువంటి బీజం రెండు వేల పదిహేడులోనే ఇవాళ ఎంపీ అవినాష్ రెడ్డి కానీ వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి కానీ ఒక పథకం ప్రకారం వివేకానంద రెడ్డి గారు కనుక బతుకుంటే మాకు రాజకీయ భవిష్యత్తు లేదు అవినాష్ రెడ్డికి అలాగే వివేకానంద రెడ్డి గారు బతుకుంటే వాళ్ళ తల్లి విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయమ్మ గారికి కానీ వాళ్ళ సోదరి షర్మిళ గారికి కానీ ఈ ఆస్తి వ్యవహారాలన్నీ కూడా సమంగా పంచాలి కుటుంబంలో ఉన్నది ఇక పెద్దగా ఆయనే ఆయన గనక నోరు విప్పితే తన అధికారంలోకి రాలేను అనే ఇబ్బంది తన అధికారంలోకి రావటం కోసం వివేకానంద రెడ్డి గారి హత్యని ఏ విధంగా వాడుకున్నాడో మొత్తం కూడా కళ్ళకు కట్టినట్టుగా మనకి ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమా హాలీవుడ్ స్థాయిలో మహామహా డైరెక్టర్లు మిషన్ ఇంపాసిబుల్ సినిమా తీసిన వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలతో మిథున్ రెడ్డి కానీ అవినాష్ రెడ్డి కానీ భాస్కర్ రెడ్డి కానీ ఈ వైసీపీ నాయకులు కానీ వీళ్ళు పండించినటువంటి కథ మొత్తం కూడా సిబిఐ అధికారులనే నివ్వెర పోయేదట్టు చేస్తూ ఉంది ఎన్నో హత్య కేసులు ఎన్నో కేసులు దర్యాప్తు చేసిన సిబిఐనే పోయేదట్టు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి రెండు వేల పదిహేడులో మొట్టమొదటిగా ఆ రోజు ఎమ్మెల్సీ ఇక అభ్యర్థిగా వైసీపీ పార్టీ నుంచి నించున్నాక వివేకానంద రెడ్డి గారిని సొంత పక్షంలోనే ఆ రోజున వెన్నుపోటు పొడిచి ఓడిచ్చింది అవినాష్ రెడ్డి అలాగే భాస్కర్ రెడ్డి వీళ్ళు తర్వాత శాశ్వతంగా ఇతన్ని వివేకానంద రెడ్డి గారు అనే వ్యక్తి ఉంటే మా రాజకీయంగా మనుగొడలేదు మాకొని ఒక పథకం ప్రకారం ఆయన్ని లేపేయడానికి స్కెచ్ చేసింది కూడా వీళ్ళు రెండు వేల పంతొమ్మిది మార్చిలో ఆయన వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఇస్తే నాకు ఇవ్వు టికెట్ లేదంటే నీ తల్లి విజయముకివ్వు లేదంటే నీ చెల్లి షర్మిలకి ఇవ్వు ఈ టికెట్ అనేది మన కుటుంబంలోనే ఉండాలి కానీ అవినాష్ రెడ్డి బ్యాచ్కి మాత్రం ఇవ్వవాక అని చెప్పి పార్టీలు అడ్డుపెడితే రెండు ప్రయోజనాలు ఒకటి అవినాష్ రెడ్డి ఎంపీ అవటానికి రెండోది ఈ హత్యని అప్పుడు పాలకపక్షం ప్రత్యర్థి పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ మీద నెక్కే నెట్టేసి రాజకీయంగా లబ్ధి పొంది అధికారుల్లోకి రావటాని కోసం మాస్టర్ ప్లాన్ చేసి ఆ రోజున హత్య చేసి ఈ విధంగా సాక్షి పేపర్లో ఇవాళ ఏదైతే సాక్షి పేపర్లో వేశారో అదే రక్త చరిత్ర నారాసురు రక్త చరిత్ర అని చెప్పి తెలుగుదేశం పార్టీ మీద నెక్కేసి ఆ నెట్టేయటం వల్ల రాష్ట్రంలో ప్రజల ఓట్ల సింపతితో ఓట్లు పొంది ముఖ్యమంత్రి అయ్యాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇది వాస్తవమా కాదా అని అడుగుతా ఆ రోజమో నువ్వు ప్రతిపక్ష నాయకుడుగా హైకోర్టులో మా చిన్నాన్న వివేకానందరెడ్డి గారిని హత్య జరిగింది దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయండి నిజానిజాలు బయటకు తీయండి నేరస్తులకి శిక్షించండి అని చెప్పి హైకోర్టుకు వెళ్ళాడు మరి ముఖ్యమంత్రి అయినాక ఎందుకు నువ్వు వెనక్కి తీసుకున్నావు ఆ పిటిషన్ని హైకోర్టులో సిబిఐ ఎంక్వైరీ కావాలని వేసినటువంటి పిటిషన్ని ఎందుకు వెనక్కి తీసుకున్నావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నాం దాని తర్వాత వివేకానందరెడ్డి గారి హత్య జరిగినటువంటి నిమిషం నుంచి ప్రతి అంశంలోనూ తాడేపల్లి నుంచి వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి నుంచి అనేకమైనటువంటి అబద్ధాలు అనేకమైనటువంటి అబద్ధాలు ఏమన్నారు సాక్షి ఛానల్లో గుండెపోటుతో వివేకానందరెడ్డి గారు మృతి ఏడు పదిహేను నిమిషాలకి సాక్షి టీవీలో బ్రేకింగ్ న్యూస్లు వచ్చినాయి రెండో రోజు ఏమన్నారు నారాసుర రక్త చరిత్రని ఇలా పేపర్లో వేశారు మూడో రోజు ఏమన్నారు వివేకానందరెడ్డి గారి కుటుంబంలో ఆస్తుల గురించి తగాదాలు ఉన్నాయి వాళ్ళ అల్లుడు అలాగే ఆయన వేరే ముస్లిం మహిళని పెళ్లి చేసుకున్నాడు ఆ ఆస్తుల తగాదాల మధ్య వాళ్లే ఆయన్ని చంపేశారన్నాడు మరి చంపేశారన్నప్పుడు ఇవాళ సిబిఐ ఎంక్వైరీలో తేలుతున్నటువంటి నిజపేరపోయే వాస్తవాలకి సమాధానం చెప్పు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నావు నువ్వు నోరు విప్పు నువ్వు నోరు విప్పి ఇవాళ సిబిఐ బయట పెడుతున్నటువంటి అంశాలు రెండు వేల పంతొమ్మిది మార్చి పద్నాలుగో తారీఖు తెల్లవారితే వివేకానంద రెడ్డి గారిని చంపుపోతున్నటువంటి సాయంత్రం ముందు రోజు సాయంత్రం ఎవరైతే నిందితులుగా దస్తగిరి కానీ సునీల్ యాదవ్ కానీ ఎర్ర గంగిరెడ్డి కానీ అలాగే శివశంకర్ రెడ్డి కానీ ఉదయ్ కుమార్ రెడ్డి కానీ వీళ్ళందరూ ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లో వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి సమక్షంలో ఏ విధంగా వివేకానంద రెడ్డి గారిని హత్య చేయాలో పథకం రూపొందించిన మాట వాస్తవం కాదా సిపిఐ వాళ్ళు గూగుల్ అవుట్ ద్వారా టెక్నికల్గా తిరుగులేనటువంటి సాక్ష్యాలని తిరుగులేనటువంటి నువ్వు ఇంకా కాదు అనే పరిస్థితి లేనటువంటి సాక్ష్యాలని ఎక్కడి నుంచి గొడ్డలు కొన్నారో కదిరి నుంచి గొడ్డలు కొన్నటువంటి విషయం హత్య చేసిన తర్వాత ఏ విధంగా ఆ గొడ్డల్ని పారేయాలని విషయం అన్నీ మీ ఇంట్లో మాట్లాడుకున్న మాటలు ఇవాళ సీబీఐ ఎంక్వైరీలో బయటకు వచ్చింది వాస్తవం కాదా